98.3 ఇది చాలా హాట్ గ్రూ అంటే పేరుకి హ్యాపీ వెడ్డింగ్ అనే సరే కన్ఫర్మ్ గా ప్రేమ అనేది లైఫ్ లో మోస్ట్ క్రూషియల్ పార్ట్ కాబట్టి అలాంటి తొలి ప్రేమ రిలీజ్ అయ్యి ఈరోజు 20 ఇయర్స్ అయింది. బాబాయ్ గారి తొలి ప్రేమ రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయింది. సో ఎనీ తొలి ప్రేమ మెమరీస్ ఆ సినిమా టైంలో సినిమాతో సంబంధంగానే అడిగాను. సో ఓకే అశ్విన్, మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ తొలి ప్రేమ విషయంలో యాక్చువల్లీ మిమ్మల్ని కొంచెం తెజ్జిగా అడగచ్చు అనుకుంటాను, మీకు తొలి ప్రేమలు ఏమైనా గుర్తున్నాయా? క్యాంటీన్ ఓకే క్లాసిక్ అండ్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్స్. నేను మొన్న రీసెంట్గా ఐ థింక్ ఒక 2 మంత్స్ ఒక మళ్ళీ చూసాను అన్నమాట. ఓకే డెఫినెట్లీ క్లాసిక్ అండ్ బ్రిలియంట్. మోర్ దెన్ ఫన్నీ, ఐ ఎక్స్పీరియన్స్ సంథింగ్ వెరీ 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 ఎమోషనల్. మై రీసెంట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ గాట్ మ్యారీడ్ అండ్ ఆయనకి ఇద్దరు డాటర్స్ అనమాట. సో ద ఫస్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బీయింగ్ మ్యారీడ్ ఆయన కాన్ ఎవ్రీ అండ్ ఏంటి ద టైమ్ ఆఫ్ దోస్ గేమ్స్ ఉంటాయి కదా బింది ఆట అని అవి ఆటలాడుతుంటే అంకుల్ కార్నర్లో కూర్చొని హీ వాస్ క్రయింగ్ లైక్ అ బేబీ. ఓకే అయినాయి మై హార్ట్ మెల్ట్ నేను వెళ్ళి దాన్ని పట్టేసుకుని అంకుల్ ఎందుకు ఏడుస్తున్నానంటే హీస్ లైక్ ఇది ఏమి వెళ్ళిపోతుందని కాకుండా ఇంకొక 1 ఇయర్లో సెకండ్ అమ్మ కూడా వెళ్ళిపోతుంది ఇల్లు పోసిపోద్దని ఏడుస్తున్నారు. ఐ ఫెల్ సో బ్యాడ్ ఇస్ వెడింగ్ హ్యాపీ ఇన్ తిరుపతి అండ్ ఐ మిస్ మై డాడ్ సో మచ్ అవుతుంటే. సో యా ద రీసెంట్ టైమ్స్లో నేను చాలా ఎమోషనల్గా అయింది ఆన్ దాట్ డే. యాక్చువల్లీ రీసెంట్గా లాంచ్లో కూడా చెప్పినట్టున్నారు ఒక సీన్ తర్వాత ఇమీడియట్లీ కాల్డ్ అప్ యువర్ డాడ్ అండ్ యా దట్ ఈస్ డిఫరెంట్ ఈ సినిమాలో అన్ని లక్ష్మణ్ గారు బాగా రాశారు డైలాగ్స్. ఓకే మాకు గత 10 ఇంటర్వ్యూల నుంచి వెడ్డింగ్స్ గురించి చెప్పడంటే నేనేమో మా అక్క పెళ్లి గురించి నేనేమో పంజాబీ పెళ్లి గురించి చెప్తాను నాకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే అనిపించింది. నేను కూడా పెళ్లికి ఎంబారసింగ్ అని కాదండి యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ వెడ్డింగ్ బట్ ఈజ్ నాట్ వెరీ వెరీ క్లోజ్ కొంచెం క్లోజ్ అనమాట. బట్ వాళ్ళు నేను ఎక్కడో సోషల్ మీడియాలో వాళ్ళ పేజ్లో ఫుడ్ మెన్యూ చూశాను, చూసి ఇది మిస్ అవ్వకూడదని నేను వెళ్ళిపోయాను అక్కడ. ఇన్విటేషన్లో మెన్యూ ఇచ్చారా? ఏమేమి ఉంటుంది మొత్తం ఇది. సో టెంప్ట్ అయిపోయి మా ఫ్రెండ్ కోసం కాకుండా నేను ఫుడ్ కోసం వెళ్తాను. అది ఎంబారసింగ్ అని కాదు ఫుడ్ కోసం వెళ్ళారనమాట. సో మంచి ఫుడ్ అని ఒక విషయం అయితే తెలిసింది, హాట్ చాక్లెట్ ప్రేమికుడు అనమాట ఎక్స్క్లూజివ్ అమ్మాయిల కోసం. మిర్చి 98.3 ఇది చాలా హాట్ గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.